ఈ రోజు కథ పనిదొంగ కంచిపేటలో నందయ్య మంగళమ్మకు చలపతి రఘుపతి అనే ఇద్దరు కొడుకులు ఉండేవారు ఒకరోజు నందయ్యకి ఒంట్లో బాగోలేక పొలం పనులకు తన కొడుకులిద్దరిని పంపించాడు చలపతి కష్టజీవి రఘుపతి మాత్రం పనిదొంగ కానీ తండ్రి మాటకు ఎదురు చెప్పలేక అన్నతో పాటు పొలం పనికి వెళ్ళాడు అన్న చలిపతి రోజంతా ఎండలో కష్టపడి పనిచేస్తుంటే రఘుపతి పొలం గట్టున చల్లని నీడలో హాయిగా నిద్రపోయాడు పొద్దుగుకే వేళ్ళకి చలపతి పని ముగించి కాలువ వద్ద కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటుంటే రఘుపతి మాత్రం ఒంటి మీద అక్కడక్కడ కొంచెం బురద జల్లుకొని పాదాలకు కాస్త బురద పట్టించి ఇంటి ముఖం పట్టాడు